సన్నబియ్యం టెండర్లపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఈ టెండర్లను రద్దు చేసింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలతో భారీ కుంభకోణానికి అడ్డుకట్ట పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సన్నబియ్యం టెండర్ల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేయడంతో ఈ టెండర్లను రద్దు చేసినట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇటీవల గురుకులాలతో పాటు మధ్యాహ్నం భోజనం పథకం కోసం 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం కొనుగోలుకు పౌర సరఫరాల సంస్థ టెండర్లు పిలిచింది. టెండర్లలో 4 సంస్థలు పాల్గొని బిడ్ దాఖలు చేశాయి. ఆయా కంపెనీలు రింగ్ అయినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ 4 సంస్థలు కూడా దాదాపు ఒకే ధరను కోట్ చేయడం గమనార్హం. ఒక్కో సంస్థ కేవలం 10 పైసల తేడాతో బిడ్ దాఖలు చేసినట్టు తెలిసింది. సగటున కేజీకి 57 రూపాయల చొప్పున ధర కోట్ చేశాయి. టెండర్లను బహిర్గతం చేసిన తర్వాత ధరపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బహిరంగ మార్కెట్లోనే 42 రూపాయల నుంచి 45 మధ్య కేజీ సన్నబియ్యం లభించే పరిస్థితి ఉంటే 57 రూపాయలకు కొనుగోలు చేయాలన్న పౌర సరఫరాల శాఖ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. ధాన్యం టెండర్లలో అధికారులు కొందరికి లాభం చేకూర్చేలా ప్రవర్తించారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. పౌర సరఫరాల శాఖ వద్ద ఉన్న 1.59 లక్షల టన్నుల సన్నధాన్యాన్ని తక్కువ ధరకే విక్రయించి మళ్లీ ఎక్కువ ధరకు సన్నబియ్యం కొనుగోలు చేయాలనే నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అందుబాటులో ఉన్న ధాన్యం అమ్మేసి బియ్యం కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు వినిపించాయి. దీంతో పాటు ధాన్యం టెండర్లలో పాల్గొని టెండర్ దక్కించుకున్న సంస్థలే బియ్యం టెండర్లలో పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ధాన్యం టెండర్లను దక్కించుకున్న ఈ సంస్థలు నిర్ణీత గడువులోగా ధాన్యం ఎత్తడంలో విఫలమయ్యాయి. అవే కంపెనీలకు బియ్యం టెండర్లను కట్టబెట్టాలని అనుకోవడంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నదనే విమర్శలు వినిపించాయి. సన్నబియ్యం టెండర్ల మాటన 330 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నదంటూ బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఆరోపించారు. సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తడం, ప్రజల్లోనూ దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయినట్టు తెలిసింది. వెంటనే సన్నబియ్యం కొనుగోలు టెండర్లను రద్దు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. దీంతో అధికారులు టెండర్లను రద్దు చేశారు. సన్నబియ్యం టెండర్లను రద్దు చేసినట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తమ వద్ద ఉన్న సన్నధాన్యంతో బియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. సన్నబియ్యం టెండర్లను రద్దు చేయడంతో భారీ కుంభకోణానికి అడ్డుకట్ట పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి, ప్రజాధనానికి భారీ మొత్తంలో నష్టం తప్పిందని అంటున్నారు.